అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే సొంత పార్టీకి చెందిన మహిళా కార్యకర్తపై చేయి చేసుకున్న తెలుగుదేశం సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు వ్యవహారంపై విమర్శలు చెలరేగుతున్నాయి ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంటోంది అశోక్ గజపతి రాజుపై రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలంటూ మాన్సస్ ట్రస్ట్ చైర్పర్సన్ సంచయిత గజపతి రాజు డిమాండ్ చేశారు ఛానళ్ళలో ప్రసారమైన వీడియో క్లిప్పింగ్స్ లో పత్రికల్లో ప్రచురితమైన కథనాలను దీనికి సాక్ష్యంగా తీసుకోవాలని చెప్పారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే సొంత పార్టీ కార్యకర్తని కూడా చూడకుండా ఓ మహిళపై అశోక్ గజపతి రాజు చేయి చేసుకోవడం ఆయన మనస్తత్వానికి అద్దం పడుతోందని సంచయిత విమర్శించారు ఆడవాళ్ల పట్ల టీడీపీ నేతల వైఖరికి ఆయన చర్య ప్రస్ఫుటింప చేస్తోందని అన్నారు బహిరంగంగా మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడడం ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందని ప్రశ్నించారు అలాంటి వారిని వదిలేయకూడదని అన్నారు దౌర్జన్యాలకు పాల్పడే వారిని చూస్తూ వదిలేస్తే గృహహింసకు గురయ్యే వారిని సమాజంలో వేధింపులకు గురవుతున్న మహిళలకు తప్పుడు సంకేతాలను ఇచ్చినట్టు అవుతుందని సంచయిత గజపతి రాజు ఆందోళన వ్యక్తం చేశారు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఏ మాత్రం విచక్షణ లేకుండా పశ్చాత్తాప పడకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే మహిళలపై దౌర్జన్యకరంగా ప్రవర్తించడం సిగ్గుచేటని సంచయిత అన్నారు మహిళలకు జరిగిన పరాభవం కింద ఐపిసి 354 323 294 509 లాంటి సెక్షన్ల కింద అశోక్ గజపతిపై కేసు పెట్టాలని సంచయిత డిమాండ్ చేశారు దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తక్షణమే స్పందించాలని సంచయిత డిమాండ్ చేశారు సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్